سلامي لقوم كرام بدوا في الظلام كبدر التمام. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, ప్రతి జాతిలో ఏదో ఒక చెడు ఉండేది, దాన్ని అంతము చేయడం కొరకు అల్లా తబారకు తాలా ప్రవక్తలను పంపుతూ వచ్చాడు. అయితే చిట్ట చివరి ప్రవక్త, అంతిమ ప్రవక్త, ఆఖరి ప్రవక్త జనాబే ముహమ్మదుర్ రసూలుల్లా సల్లల్లాహు తఆలా అలైహి వసల్లం వారు మన అంతిమ ప్రవక్త కనుక, ఆఖరి ప్రవక్త కనుక, వారు ఏదైతే బాధ్యత మనకిచ్చారో ఆ బాధ్యత ఏమిటి అంటే మంచిని బోధించడం, చెడుని వారించడం, ఇది మన యొక్క బాధ్యత. ఇప్పుడు ప్రస్తుతం మన సమాజంలో అనేకమైనటువంటి చెడులున్నాయి. అందులో యువత యొక్క సమయాన్ని మరియు యువత యొక్క విశ్వాసాన్ని నాశనం చేస్తున్నటువంటి ఏదైనా ఒక ఆచరణ ఉంది అంటే అది టిక్టాక్ అనేటువంటి ఒక అప్లికేషన్ వచ్చింది ఇప్పుడు సమాజంలో. దాని ద్వారా ముస్లిం సమాజం యొక్క యువత సమయాన్ని కూడా వ్యర్థం చేసుకుంటుంది, విశ్వాసాన్ని కూడా పాడు చేసుకుంటుంది. ఇది ఎలాగండి గురువుగారు అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఎలాగ అంటే ఇందులో ఒక పాట ప్లే అవుతూ ఉంటుంది. ఆ పాటలో ఒక హీరోయిన్, సినిమాలో యాక్ట్ చేసేటువంటి ఒక హీరోయిన్, అక్కడ యాక్టింగ్ ఉంటుంది. ఆ యాక్టింగ్ తీసేసి ఇక్కడ అప్పుడు దాకా పరదాలో ఉన్నటువంటి మన ముస్లిం స్త్రీలలో, మన ముస్లిం అమ్మాయిల్లో కొద్దిమంది అమ్మాయిలు ఆ ముఖం మీద గుడ్డ తీసేసి పరదా లేకుండా ఆ మ్యూజిక్ని కాపీ చేస్తూ అక్కడ ఆ ప్రదేశంలో వేళ్ళు యాక్ట్ చేస్తూ ఉంటారు. షరియత్ ప్రకారముగా ఖురానే మజీదులో అల్లా తబారకు తాలా సెలవిచ్చాడు, మీరు పరాయి పురుషులు వస్తున్నప్పుడు ముఖాలను తిప్పుకోండి లేదా చూపులు తింపుకోండి అన్నాడు అల్లా. అదే విధముగా ఖురాన్లో మరో చోట సెలవిచ్చాడు, విశ్వసించినటువంటి విశ్వాసులారా, మీరు మీ యొక్క తలలపైనుంచి వస్త్రాలను వేలాడి తీసుకోండి అన్నాడు. అంటే ముఖం పరాయి మగోళ్ళు కనపడకుండా ఉంచాలి. అలాంటిది ఈ టిక్టాక్ అనేటువంటి అప్లికేషన్ ద్వారా ఈ పరాయి యొక్క పురుషుల ముందు ముస్లిం స్త్రీలు తమ ముఖాలని చూపెట్టుకుంటూ తిరుగుతున్నారు. అలాగే ముస్లిం యొక్క పురుషులైనటువంటి యువకులు తమ ముఖాలని చూపెడుతూ ఒక హీరో పాడేటువంటి పాట, ఒక హీరో చేసే యాక్షన్కి వీళ్ళు యాక్ట్ చేస్తూ ఆ యొక్క ప్లేస్ను నకల్ చేస్తున్నారు. వీళ్ళు పరాయి స్త్రీలకు కనబడుతూ ఎలా చేస్తున్నారంటే వీళ్ళు సమయాన్ని కూడా వ్యర్థం చేసుకుంటున్నారు, అలాగే పరాయి స్త్రీలకు కూడా కనబడుతున్నారు. ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది, గురువుగారు ఆడవాళ్ళకి పరదా కానీ మగవాళ్ళకి లేదు కదా అని చెప్పి. మగవాళ్ళకి పరదా లేదు సోదరుడారా, నిజమే, నేను కాదన్ను. కానీ ఇక్కడ ఏదైతే పాటకి గురువుగారు యాక్ట్ చేస్తున్నారో, ఒక పక్క పాట వస్తుంది కదా, ఆ హీరో ప్లేస్లో ఈయన యాక్ట్ చేస్తున్నారు కదా, ఆ పని చేయడం హరామ్. అది హరామ్, అది హరామ్. ఒక పక్క పాట, విశ్వాసులకు ముస్లింలకు పాటలు వినడం నిషిద్ధం. ఈయన పాట వింటూ యాక్ట్ చేస్తున్నారు కదా, ఈవిడేమో పరాయి పురుషుల ముందు కనబడుతున్నారు, ఈ రకంగా ఈవిడ ఒక హరామ్ పనిచేస్తుంది. ఈయనేమో ఒక పాటకి నకలు చేస్తూ యాక్ట్ చేస్తూ ఈయన హీరోలా ఫీల్ అయిపోతున్నారు, ఈ యొక్క పని చేస్తూ ఆ పాట వింటూ దానికి కాపీ చేస్తూ ఇదొక హరామ్ పని చేస్తున్నారు. వీళ్ళిద్దరూ కలిపి ఏం చేస్తున్నారంటే హరామ్ పనిని అభివృద్ధి చేస్తున్నారు. అల్లా క్షమించుగాక, అల్లా క్షమించుగాక. దానికోసమే సోదరులారా, సోదరీమనులారా, నమాజ్ చేయడానికి సమయం లేదు, జికర్ చేయడానికి సమయం లేదు, ఖురాన్ చదవడానికి సమయం లేదు, సూరాలు నేర్చుకోవడానికి, దువాలు నేర్చుకోవడానికి సమయం లేదు. కానీ ఈ టిక్టాక్ అప్లికేషన్లో ఒక వీడియో తయారు చేయడానికి మాత్రం సమయం తీసుకుంటారు, సమయం తీసుకుంటారు. నేను అందరూ అనడం లేదు సోదరులారా, సోదరీమనులారా, మన ముస్లిం సమాజంలో కొద్దిమంది స్త్రీలు, కొద్దిమంది పురుషులు ఈ పనికి పాల్పడుతున్నారు. అల్లా ఇలాంటి పని నుంచి పూర్తి ముస్లిం సమాజాన్ని, పూర్తి మానవ సమాజాన్ని అలా రక్షించుగాక. ఇది షరియత్ ప్రకారంగా ఇస్లాం యొక్క
పద్ధతి ప్రకారంగా ఇస్లాం యొక్క సాంప్రదాయం ప్రకారంగా ఇది హరామ్, ఇది ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతి లేదు, ఈ పని చేయకూడదు. ఎందుకు హరామ్ అంటున్నాను నేను అది కూడా చెప్తున్నాను. పరాయి పురుషుల ముందు ముఖాలు చూపెట్టుకుంటూ ఆడవాళ్ళు తిరగడం హరామ్, వేరే వాళ్ళ యొక్క పాటలకి ఈయన హీరోలా యాక్ట్ చేస్తూ ఆ పాటలు వినడం కూడా హరామ్. దానికోసమే ఇది షరియత్ ప్రకారంగా ఇది హరామ్ యొక్క పని. ఈ పని నుంచి అల్లా తబారక్ తాలా మిమ్మల్ని నన్ను పూర్తి మానవ సమాజాన్ని రక్షించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.